రకాలోకం కి స్వాగతం. హర్యానాలోని నూహ్ జిల్లాలోని జిల్లా కేంద్రమైనటువంటి నూహ్లో హిందువులు విశ్వ హిందూ పరిషత్ నాయకత్వంలో శ్రావణ జలాభిషేక ఉత్సవ కోసము ఒక శోభాయాత్రను నిర్వహించి పవిత్ర జలాలను తీసుకెళ్లి శివునికి అభిషేకం చేసే ప్రయత్నం చేస్తుంటే ఒక 4-5 వేల మంది ప్రజలు వెళ్తున్నటువంటి సందర్భంలో దుండగులు వాళ్లపైన రాళ్ల దాడి చేశారు. తరువాత రకరకాల ఆయుధాలతో మారణాయుధాలతో దాడి చేశారు. వాహనాల్ని దగ్ధం చేశారు. చిట్ట చివరికి హిందువులు అక్కడ ఉన్నటువంటి కొన్ని మందిరాల్లో కొన్ని చోట్ల దాక్కుని తమను తాను కాపాడుకోవాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ముస్లింలే హిందువులకు బుర్ఖాలు తొడిగించి టోపీలు పెట్టించి వాళ్ళను కాపాడినటువంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. కానీ మొత్తానికి మతతత్వవాదులు గూండాలు ఈ దాడిని చేశారు. ఈ దాడి చేసినటువంటి జహాదీ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం కూడా అల్లకల్లోలం సృష్టించాయి. తరువాత మంగళవారానికి ఈ దాడులు గాజియాబాద్ ఉత్తరప్రదేశ్లో ఉంది కానీ ఈ ప్రాంతాన్ని ఆనుకుని ఉంటుంది. అదేవిధంగా గాజియాబాద్కి తర్వాత గురుగ్రామ్ కూడా హర్యానాలోని ఒక జిల్లా. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్లో అంతర్భాగం ఇది. ఇది నూహ్ని ఆనుకునున్నటువంటి జిల్లా. ఇక్కడ కూడాను అల్లర్లు పాకినే. ప్రస్తుతము పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ కూడాను ఈ నూహ్లో ఈ సమయంలో ఈ రకమైన అల్లర్లు చెలరేగడం అనేది చాలామంది మిగతా దేశంలో ఉండే వాళ్ళకి అసలు ఢిల్లీ పక్కన ఈ రకమైన దాడులు ఎలా జరుగుతున్నాయి, హర్యానాలో ఇలాంటి సంఘటనలు ఎలా జరిగాయి అన్నటువంటి ప్రశ్నలు తలెత్తడం సహజం. ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఈ ప్రాంతాన్ని ఈ నూహ్ ఉన్నటువంటి ప్రాంతాన్ని మేవాట్ అంటారు. రాజస్థాన్, పంజాబ్లోని కొన్ని భాగాలు, హర్యానాలో ఉన్నటువంటి ఈ నూహ్ ప్రాంతం ఇదంతా కలిసి దీనిని మేవాట్ ప్రాంతము అంటారు. చాలా ప్రాచీన కాలం నుంచి ఆ ప్రాంతానికి పేరు మేవాట్, MEWAT మేవాట్. ఈ మేవాట్లో ఉన్నటువంటి ప్రజల్ని మేవాటీయులు అంటారు. అదేవిధంగా ఇక్కడ ముస్లిం జనాభా మొదటి నుంచి కూడా చాలా ఎక్కువ. ముఖ్యంగా భరత్పూర్, అల్వర్, 2 సంవత్సరాల క్రితం భరత్పూర్లో అల్వర్లో చాలా పెద్ద ఎత్తున రాములవారి యాత్ర మీద, శోభాయాత్ర మీద, శ్రీరామనవమి శోభాయాత్ర మీద దాడి జరిగింది. అది కూడా ఈ మేవాట్ ప్రాంతంలోకి వస్తుంది. ఈ మేవాట్ ప్రాంతంలో ఉన్నటువంటి హర్యానాలో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో ఈ భాగానికి నూహ్ అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. నూహ్ అనే పేరుతో సొంత జిల్లా ఒకటి ఏర్పాటు చేశారు, వేరే జిల్లా ఏర్పాటు చేశారు. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింలది కూడా చాలా ఆసక్తికరమైనటువంటి చరిత్ర. వీళ్ళందరూ కూడాను ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ఓడిపోయినటువంటి మీనా అనే జాతికి చెందినటువంటి వాళ్ళు. మీనాల్ని రాజస్థాన్లో ఎస్టీలుగా పరిగణిస్తారు. వీళ్ళు తరువాత మతం మారారు. మతం మారి ముస్లింలుగా అయిన తర్వాత చాలా కాలం పాటు, అంటే 1857-1900 వరకు కూడాను హిందూ ముస్లిం రెండు పద్ధతుల్ని పాటించేవారు. వివాహంలో రెండు పద్ధతులు ఉండేవి. అదేవిధంగా దసరా, దీపావళి, హోలీతో పాటు రంజాన్, మొహరంని కలిపి వీళ్ళు నిర్వహించేవాళ్ళు. ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా ఉండేటటువంటి మేవాటీ భాషను మాట్లాడేవాళ్ళు. ఇది కొంత పంజాబీ, కొంత హర్యానవీ, కొంత రాజస్థాన్లో ఉన్నటువంటి మేవాడీ భాష, ఈ మూడిటి మిక్స్చర్. ఉర్దూ మాట్లాడేవాళ్ళు కాదు. మేవాటీ భాష చాలా పాపులర్గా ఉండేది. ఒక రకంగా చాలా సామరస్యంతో ఉన్నటువంటి ప్రాంతం. కానీ 1929 నుంచి ఈ ప్రాంతంలో తబ్లీగీ జమాత్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ సగం ముస్లిములుగా ఉన్న వాళ్ళందరినీ పూర్తి ముస్లిములుగా మార్చడం జరిగింది. ఈ మార్చడాన్ని స్వామి శ్రద్ధానంద అడ్డుకునే ప్రయత్నం చేశారు. తన శుద్ధి ఉద్యమం ద్వారా దాదాపు 100,000 మందిని ఆయన హిందువులుగా మార్చారు. ఈ సంఘటన, ఇటువంటి మరికొన్ని సంఘటనల కారణంగా అబ్దుల్ రషీద్ అనేటటువంటి వ్యక్తి స్వామి శ్రద్ధానందను ఆయన విశ్రమిస్తున్నటువంటి సమయంలో హత్య చేశారు. ఇదంతా కూడాను దేశ విభజనకి ముందు జరిగింది. అయితే దేశ విభజన కాలం నాటికి ఈ ప్రాంతము కరడుగట్టినటువంటి మతమౌఢ్యంతో నిండిపోయింది. పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు వినిపించేవి. దేశ విభజన జరిగిన తరువాత ఈ మేవాట్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడాను పాకిస్తాన్కి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఈ వార్త తెలిసినటువంటి మహాత్మా గాంధీ ఆ ఏరియాకి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి, మీరు మీ దేశం వదిలి వెళ్ళక్కర్లేదు, మీరు ఇక్కడే ఉండండి, మీకు అన్ని రకాల రక్షణ భద్రత నేను చూసుకుంటానని మహాత్మా గాంధీ గారు చెప్పడం వల్ల ఈ ప్రాంతంలో, ఢిల్లీ నుంచి కూడా వెళ్ళిపోయారు కానీ నూహ్ ప్రాంతం నుంచి మాత్రం చాలామంది ఉండిపోయారు. తరువాత క్రమేపీ మతమౌఢ్యము, జిహాదీ ఉన్మాదము పెరుగుతూ వస్తున్న కొద్దీ ఈ ప్రాంతం నుంచి హిందువుల పలాయనం జరిగింది, పెద్ద ఎత్తున జరిగింది. ఈ మేవాట్ ప్రాంతము ఈరోజు
గోవుల స్మగ్లింగ్కి, అక్రమ రవాణాకి, గోవధకి మారుపేరైనటువంటి ప్రాంతంగా మారింది. కాబట్టి మొత్తం మీద ఇక్కడ ప్రస్తుతము కొత్త కొత్త మద్రసాలు ఏర్పాటు కావటము, మతోన్మాదము పెరగటం, ఇవన్నీ జరగటం వల్ల ఈ ప్రాంతము దేశ రాజధానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక అగ్నిపర్వతంగా మారింది. సోమవారం నాడు ఏదైతే దాడి జరిగిందో, ఇటువంటి దాడి జరుగుతుందని చాలా కాలం నుంచి అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మేవాట్ ప్రాంతంలో హిందువుల పలాయనం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ యాత్ర ఏదైతే జరిగిందో, ఈ యాత్ర పైన ఒక పథకం ప్రకారం దాడి జరిగిందని చెప్తున్నారు. ఈ మేవాట్ ప్రాంతం యొక్క విలక్షణమైనటువంటి చరిత్ర, హిందూ సమాజము వాస్తవానికి సంపూర్ణంగా తన యొక్క వీరందరినీ కలుపుకోలేకపోవడం ఒక వైఫల్యం అయితే, తబ్లీగీ జమాత్ కార్యకలాపాలని అడ్డుకోలేకపోవడం ఒకటైతే, పాకిస్తాన్కు వెళ్తామన్న వారిని మహాత్మా గాంధీ ఆపడం ఒకటైతే, ఇవన్నీ కలగలిసి ఈనాడు దేశ రాజధానికి పక్కలోనే ఒక కమ్యూనల్ టిండర్ బాక్స్, ఒక మతోద్రేకపు మతతత్వపు అగ్నిపర్వతం ఉండేటటువంటి పరిస్థితి అయింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ కూడాను, రానున్న రోజుల్లో కూడాను గోవుల అక్రమ రవాణా కావచ్చు, గోవధ కావచ్చు, ఈ విషయాల మీద ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఉండే అవకాశం ఉందని చెప్పి రక్షణ రంగ నిపుణులు, అంతర్గత భద్రత నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.